నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. హలో అండి, పోలీస్ వర్గం కథ. ఇది వింటే చాలా పుణ్యం వస్తుంది. చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ కథ వినండి. ఇది ఏ రోజు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలనే విషయాన్ని ఇప్పుడు నేను వివరిస్తానండి. పవిత్రమైన కార్తీక మాస వ్రతం 30 రోజులు పూర్తి అయిన తర్వాత మార్గశిర మాసంలో మొదటగా వచ్చే రోజు అనగా పాడ్యమి తిథి రోజున పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆ కథను నేను ఇప్పుడు వివరిస్తానండి. ఆమెను గుర్తు చేసుకుంటూ మార్గశిర పాడ్యమి తిథి రోజున పోలి పాడ్యమిగా మనం జరుపుకోవడం జరుగుతుందండి. అసలు ఎవరు ఈ పోలి అనే ఆలోచన వస్తే దానికి ఆసక్తికరమైన సమాధానాలే వినిపిస్తాయండి. పోలి స్వర్గం అనగా అచ్చం తెలుగువారి కథండి. కార్తీక మాసంలో దీప ప్రాధాన్యతే కాకుండా ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించే అవసరాన్ని సూచించేటువంటి కథ అండి. అనగానగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వాళ్ళందరిలోన చిన్న కోడలైనటువంటి పోలికి చిన్నప్పటి నుండి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి అత్తగారికి కంటికి ఇంపుగా ఉండేది. తనంతటి భక్తురాలు ఇంకొకరు లేరని అత్తగారి నమ్మకం, ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకని కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలనందరినీ తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకునేది. ఈలోపు కోడలు ఎక్కడైనా దీపం పెడుతుందేమో అనేటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ కూడా లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ అత్తగారు చేసే ప్రయత్నం ఒక్కటి కూడా ఫలించలేదు. ఎందుకంటే పెరట్లో ఉన్న పత్తి నుంచి తీసి కొద్దిగా పత్తి తీసుకొచ్చి దాన్ని వత్తిగా చేసి కవ్వానికి ఉన్నటువంటి వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించుకుంది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజున కాబట్టి ఆ రోజున స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలానని అత్తగారు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పొరలన్నీ అప్పగించి వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పొరలన్నీ చకచకా ముడిగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ, ఎంత కష్టసాధ్యమైనా కానీ ధర్మాచరణ చేసిన పోలి చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లాలని విమానం దిగి వచ్చి అప్పుడే ఇంటికి చేరుకున్నటువంటి అత్తగారు అమ్మ కోడళ్ళు ఆమె విమానం చూసి తమ కోసమే వచ్చిందేమో అనుకుంటూ మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశతులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు మేము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం లేకపోయింది. అయితే విమానంలోని దేవదూతలు మాత్రం పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటువంటి నిష్కలమశమైన మనిషి ఉందని చెబుతూ వారందరినీ కూడా కిందికి దింపేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలందరూ కూడా పోలిని తలుచుకుంటూ అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజున ఉదయాన్నే పోలి పాడ్యమిగా తలిచి అరటి దుప్పల్లో వత్తులు వెలిగించుకొని నీటిలో వదులుతారు. అయితే ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ అందుబాటులో లేవు. అందుకని ఈ విధంగా గంగాలంలో ఇత్తడి గంగాలం మనకు లేకపోతే ఒక స్టీల్ది తట్ట అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని మనము అరటి దుప్పలో ఈ విధంగా దీపాన్ని పెడితే నదిలో కానీ చెరువులో కానీ దీపాలను వదిలినట్టుగా భావించవచ్చు. ఈ విధంగా 33 వత్తులను ఒక దగ్గరగా చేర్చి అరటి దుప్పలో ఈ విధంగా వెలిగించుకోవాలండి. ఈ చుట్టంతా కూడా ఈ విధంగా దీపాలను నేను ఇష్టంతో వెలిగించుకోవాలండి. అది వెలిగించుకోవాలనే నియమం మాత్రం ఏమీ లేదు. చూడండి ఎంత బాగుంది, 33 దీపాలను ఒకేసారి 33 పువ్వత్తులను ఈ విధంగా చేసి వెలిగించుకున్నటువంటి పోలి పాడ్యమి పూజా విధానం మీకు అందరికీ నచ్చింది కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా, అందరికీ షేర్ చేయండి. 33 దీపాలు ఒకే దగ్గర అరటి బొదలో ఇలా వెలిగించుకున్నానండి. చూడండి నాకు దగ్గర అయితే గంగాలం ఉండే, ఇందులో కొద్దిగా గంగ నీళ్లు పోసానండి, అందుకని గంగగా భావించవచ్చు. మీ దగ్గర కూడా ఉంటే గంగా జలం పోయండి, మీకు అందరికీ అవైలబులే ఉంటుంది గంగా నీళ్ళు. చూడండి ఎంత బాగా అనిపించిందండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.